Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ippudu ee video lo manam telusukobothunnatundi vishayam how to read English. English ela chadavali. ఇందులో భాగంగా ఈ వీడియోలో డబ్ల్యూ అనేటువంటి అక్షరముతో లెటర్తో వచ్చేటువంటి పదాలను ఎలా చదవాలి, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ పలుకు విధానము ఎలా ఉంటుంది, వాటి స్పెల్లింగ్స్ ఏంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్ లెట్ అస్ స్టార్ట్. డబ్ల్యూ అనేటువంటి అక్షరముతో డబ్ల్యూ అనేటువంటి అక్షరముతో వచ్చేటువంటి పదాలను మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎస్. డబ్ల్యూ అనగానే ఆ సౌండ్, ఆ శబ్దము, డబ్ల్యూతో వచ్చేటువంటి పదాలను మనం పలికేటప్పుడు ఆ శబ్దము ఎలా వస్తుందంటే, మనకు వా అని కానీ, వే అని కానీ, వ్యా అని కానీ ఇలాంటి శబ్దాలతో రావడం జరుగుతుంది. సో డబ్ల్యూ అనగానే మీకు ఈ శబ్దాలు రావడం జరుగుతుందన్నమాట, వా, వే, వ్యా. ఓకే ఫ్రెండ్స్, సరే. ఇప్పుడు ఈ డబ్ల్యూ అనేటువంటి అక్షరముతో ఇంకొక అక్షరాన్ని కలిపి పలికితే ఆ శబ్దం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు డబ్ల్యూ ఉందండి, డబ్ల్యూకు ఏ జోడిస్తే ఆ శబ్దం ఎలా ఉంటుంది, బి జోడిస్తే సిడిఈ. సో చూడండి, డబ్ల్యూకు ఏ జోడిస్తే, బి జోడిస్తే, సి జోడిస్తే, డి జోడిస్తే వాటి శబ్దాలు ఎలా వస్తాయి. డబ్ల్యూఏ వా, వే, వ్యా ఇలాంటి శబ్దాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే డబ్ల్యూకు బి జోడిస్తే డబ్ల్యూబి, వుడ్, వుడ్. డబ్ల్యూకు సి జోడిస్తే వక్, వక్. డబ్ల్యూకు డి జోడిస్తే వడ్, వడ్. డబ్ల్యూకు ఈ జోడిస్తే, డబ్ల్యూకు ఈ జోడిస్తే ఇంగ్లీష్ పదము వి, వి, వి ఇలా సౌండ్ రావడం జరుగుతుంది. అలాగే వే అని కూడా శబ్దం రావడం జరగవచ్చు. ఓకే, వి అంటాం, డబ్ల్యూఈ వి, వి అంటే మేము అని. సో డబ్ల్యూఈ వి అనవచ్చు లేదా వే అనవచ్చు, వే అనేటువంటి శబ్దం కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సరే, డబ్ల్యూఏ వా, వే, వ్యా. డబ్ల్యూబి ఉబ్, డబ్ల్యూసి ఒగ, డబ్ల్యూడి ఉడ, డబ్ల్యూఈ మాత్రం వి లేదా వే అని రావడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే మరికొన్ని అక్షరాలను కలిపి చూద్దాం. ఎఫ్ జి హెచ్ ఐ జే. డబ్ల్యూకు ఎఫ్ కలిపి చూస్తే డబ్ల్యూఎఫ్, వఫ్, వఫ్. డబ్ల్యూజి వగ్, వగ్. డబ్ల్యూహెచ్ వహ్, వహ్. డబ్ల్యూఐ, డబ్ల్యూఐ. వి అనే సౌండ్ రావచ్చు లేదా వై అనేటువంటి శబ్దం కూడా రావచ్చు, వి రావచ్చు లేదా వై రావచ్చు. డబ్ల్యూజే వజ్, వజ్ ఆ విధంగా. డబ్ల్యూఎఫ్ వఫ్, డబ్ల్యూజి వగ్, డబ్ల్యూహెచ్ వహ్, డబ్ల్యూఐ వి లేదా వై, డబ్ల్యూజే వజ్. ఇది విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా రాసుకోండి. అలాగే కేఎల్ఎంఎన్ఓ. డబ్ల్యూకు కే జోడిస్తే డబ్ల్యూకే వక్, వక్ అనండి. డబ్ల్యూఎల్ ఉల్, ఉల్. డబ్ల్యూఎం ఉమ్, ఉమ్. డబ్ల్యూఎన్ వన, వన, వన ఆ విధంగా. డబ్ల్యూఓ వా రావచ్చు లేదా ఓ అనే రావచ్చు.
డబ్ల్యూ ఓ మాత్రం వా రావచ్చు లేదా ఓ రావచ్చు. ఇది విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి. డబ్ల్యూ కే వక్, డబ్ల్యూఎల్ ఉల్, డబ్ల్యూఎం వం, డబ్ల్యూఎల్ ఉన్, డబ్ల్యూఓ వా లేదా ఓ. ఇది విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే పిక్యూఆర్ఎస్టి, డబ్ల్యూ కు పి జోడిస్తే ఒప్, డబ్ల్యూ కు క్యూ జోడిస్తే ఒక్, డబ్ల్యూ కు ఆర్ జోడిస్తే వర్, డబ్ల్యూ కు ఎస్ జోడిస్తే ఉస్, డబ్ల్యూ కు టి జోడిస్తే ఒట్. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డబ్ల్యూపి ఒప్, డబ్ల్యూక్యూ ఒక్, డబ్ల్యూఆర్ ఉర్, డబ్ల్యూఎస్ ఉస్, డబ్ల్యూటి ఉట్. ఇది విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, అలాగే యువిడబ్ల్యూఎక్స్వైజెడ్, డబ్ల్యూకు యు జోడిస్తే, డబ్ల్యూకు యు జోడిస్తే ఉ అనేటువంటి శబ్దం రావడం జరుగుతుంది. డబ్ల్యూకు యు జోడిస్తే ఉ, డబ్ల్యూకు వి జోడిస్తే వాకు వావత్ అన్నట్టు ఒత్తి పలకాలి. డబ్ల్యూకు వి జోడిస్తే వా వా అట్లా. డబ్ల్యూకు ఎల్, డబ్ల్యూ డబ్ల్యూతోనే జోడిస్తే ఇది కూడా సేమ్ టు సేమ్ వాకు వావత్ అన్నట్టు వస్తుంది. డబ్ల్యూకు ఎక్స్ జోడిస్తే వక్స్, డబ్ల్యూకు వై జోడిస్తే వై, డబ్ల్యూకు జెడ్ జోడిస్తే వజ్. సో ఇది విద్యార్థులు జాగ్రత్తగా రాసుకోండి. ఓకే ఓకే, సో నీట్ గా రాసుకోండి ఫ్రెండ్స్. డబ్ల్యూకు యు జోడిస్తే ఊ, డబ్ల్యూకు వి జోడిస్తే వా వా, గట్టి ఒత్తి పలకాలి వా వాకు వావత్ అన్నట్టు. డబ్ల్యూకు డబ్ల్యూ జోడిస్తే కూడా వాకు వావత్తు, గట్టిగా ఒత్తి పలకండి. డబ్ల్యూకు ఎక్స్ వక్స్, డబ్ల్యూకు వై వై, డబ్ల్యూ జెడ్ వజ్. సో విద్యార్థులు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమైనవి రైట్ సైడ్ లో రాసుకుందాం. ముఖ్యమైనవి రైట్ సైడ్ లో రాసుకొని డబ్ల్యూకు సంబంధించినటువంటి పదాలను ఎలా పలకాలో, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ముఖ్యమైనవి రాసుకుందాం, ఇక్కడ రైట్ సైడ్ లో ముఖ్యమైనవి రాసుకుందాం. డబ్ల్యూకు ఏ జోడిస్తే వా లేదా వే లేదా వియా అనేటువంటి శబ్దాలు రావడం జరుగుతుంది. డబ్ల్యూకు ఈ జోడిస్తే ఉయ్ ఉయ్, అలాగే వే అనేటువంటి శబ్దం రావడం జరుగుతుంది. డబ్ల్యూకు ఐ జోడిస్తే వి అని రావచ్చు లేదా వై అని రావచ్చు. డబ్ల్యూకు ఓ జోడిస్తే వా అనేటువంటి శబ్దం రావచ్చు లేదా ఓ అనేటువంటి శబ్దం రావచ్చు. డబ్ల్యూకు యు జోడిస్తే ఉ అనే శబ్దం వస్తుంది. అలాగే డబ్ల్యూకు వై జోడిస్తే వై వై. సో ఇవి జాగ్రత్తగా రాసుకోండి, ముఖ్యమైనవి ఇవి ముఖ్యమైనవి. డబ్ల్యూఏ వా వే వ్యా, డబ్ల్యూఈ ఉ అనొచ్చు వే అనొచ్చు, డబ్ల్యూఐ వి లేదా వై, ఓ అనొచ్చు ఓ అన్నప్పుడు డబ్ల్యూఓ వా ఓ, డబ్ల్యూయు డబ్ల్యూవై వై. ఇది ముఖ్యమైనవి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు పదాల మీదకి వద్దాం. నిదానంగా ఒక్కొక్క పదాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగుదాం ఫ్రెండ్స్. ఓకేనా, రైటా? ఎస్, జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు డబ్ల్యూకు సంబంధించినటువంటి పదాలు చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. డబ్ల్యూఏజిఈ, డబ్ల్యూఏజిఈ పలికేటప్పుడు వేజ్ అని పలకాలి. వేజ్, డబ్ల్యూఏజిఈ వేజ్. వేజ్ అంటే దీని అర్థము కూలీ అని అర్థం. కూలీ, వేజ్ అంటే కూలీ, కూలీ వేతనము అని కూడా అర్థం వస్తుంది. చేసిన నౌకరీకి తీసుకొను పైకము డబ్బు అని అర్థం చేసుకోవచ్చు. కూలీ అని చెప్పుకోవచ్చు, సింపుల్ గా వేజెస్ అంటారు, కూలీలు వేజెస్ ఆ విధంగా.
అలాగే wait, please wait. నిరీక్షించు, ఎదురు చూచు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఎదురు చూచు, నిరీక్షించు, వెయిట్ అంటారు. WAIT, వెయిట్ అంటే వెయిట్ చేయి అంటాం కదా, అది నిరీక్షించు, ఎదురు చూచు ఆ విధంగా. ఐ వెయిటెడ్ ఫర్ యూ అంటాం, నీకోసం నేను ఎదురు చూశాను అని ఆ విధంగా. WAKE, 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 నిద్ర నుండి మేలుకొను అని అర్థం చేసుకోవచ్చు. wake, wake up అంటారు, నిద్ర నుంచి మేలుకొను. wake, wake up, wake, నిద్ర నుంచి మేలుకొను ఆ విధంగా. WALK, వాక్, ఎల్ సైలెంట్ అండి. WALK అంటాము కానీ రాసేటప్పుడు, కానీ చదివేటప్పుడు ఏమో వాక్, WALK అన్నప్పుడు వాక్ అనాలి, వాక్, ఎల్ సైలెంట్ ఇక్కడ. వాక్ అంటే నడుచు, నడుచు, వాక్, నడుచు, తిరుగు ఆ విధంగా. వాక్, నడుచు, తిరుగు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. WALL, వాల్, వాల్, WALL, వాల్ అంటే గోడ, వాల్స్ అంటే గోడలు. మన ఇంటికి ఉంటాయి కదండి, నాలుగు గోడలు ఉంటాయి ఇంటికి, అలాగా వాల్స్ అంటే గోడలు, వాల్ అంటే గోడ. అలాగే వాలెట్, WALLET, వాలెట్, వాలెట్, వాలెట్ అంటారు. వాలెట్, వాలెట్ అంటే నాలుగు మడతల కాగితపు సంచి, తోలు సంచి అని చెప్పుకోవచ్చు. నాలుగు మడతల కాగితపు సంచి, తోలు సంచి అని కూడా చెప్పుకోవచ్చు వాలెట్. WANDER, వాండర్, వాండర్, WANDER, వాండర్, వాండర్ అంటే గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వితౌట్ ఎనీ పర్పస్, అంటే ఎటువంటి ఉద్దేశం లేకుండా ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి ఊకనే వెళ్ళడం అనమాట. ఎటువంటి పని ఉండదు, ఏముండదు, జస్ట్ ఊకనే వెళ్ళిపోతుండడమే. ఊరక తిరుగు అని చెప్పుకోవచ్చు, వాండరింగ్ అంటారు. ఊరక తిరుగుట, ఏం పనికి అంటే ఏం లేకుంటుంది, వాళ్ళకి ఊకనే తిరుగుతూ ఉంటారు, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, ఊకనే రావడం, ఊకనే వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈజ్ ఎ వాండరర్ అంటారు. వాండరర్ అంటే ఇలా పని పాట లేకుండా తిరిగేటోడు అని అర్థం, వాండరర్ ఆ విధంగా. వాండర్ అంటే పని పాట లేకుండా తిరగడము అని అర్థం. అలాగే వాంట్, WANT, వాంట్, వాంట్, కావాలి, కావాలి, అక్కడ కావలసినది, కోరుట, అడుగు, ఐ వాంట్, నాకు కావాలి ఈ విధంగా. అలాగే WAR, వార్, వార్, వార్ అంటే యుద్ధము, వార్ అంటే యుద్ధము, యుద్ధము, వార్ అంటే యుద్ధము.
సమరము అని కూడా అంటారు. సమరము, యుద్ధము, వార్, యుద్ధము. WARM, వార్మ్, వార్మ్, వార్మ్ అంటే వెచ్చని అని అర్థం. వార్మ్ అంటే వెచ్చని, వెచ్చని, వార్మ్, వెచ్చని. WARN, వార్న్, వార్న్, WARN, వార్న్ అంటే హెచ్చరిక చేయు, హెచ్చరిక చేయు, ముందుగా చెప్పు, ప్రబోధించు అనేటువంటి అర్థాలు ఇస్తుంది. వార్న్, హెచ్చరిక చేయు, ముందుగా చెప్పు, ప్రబోధించు అనేటువంటి అర్థాలను ఇస్తుంది. వార్న్ అంటారు, వార్నింగ్ అంటారు కదా, ముందుగా హెచ్చరించడం. వారియర్, వారియర్, WARRIOR, వారియర్, WARRIOR, వారియర్, వారియర్ అంటే సోల్జర్, యోధుడు అని అర్థం. సోల్జర్, యోధుడు. వారియర్, హీఈస్ ఎ వారియర్, అతడు ఒక యోధుడు, సైనికుడు, వీరుడు, శూరుడు అనేటువంటి అర్థం ఇస్తుంది. వారియర్, వారియర్, WARRIOR, వారియర్. వాజ్, వాజ్ అనాలి, WAS, వాజ్, వాజ్ అంటే ఉంటిని, ఉంటిని, ఉండెను, నేను ఉంటిని, అతడు ఉండెను. ఐ వాజ్ ఇన్ ద హోటల్, నేను హోటల్లో ఉంటిని. హీ వాజ్ ఇన్ ద హోమ్, లేదా హీ వాజ్ ఇన్ ద హాస్టల్, ఈ విధంగా వాజ్ అంటారు. వాజ్ భూతకాల రూపము, ఉంటిని, ఉండెను అని అర్థం ఇస్తుంది. వాష్, WASH, వాష్, వాష్ అంటే కడుగు, కడుగు, వాష్, బట్టలు ఉతుకు అని కూడా వస్తుంది. వాషింగ్ క్లోత్స్, ఆ విధంగా కడుగుట, ఉతుకుట అనేటువంటి అర్థాలు ఇస్తుంది. వాష్. వాషర్మ్యాన్, బట్టలు ఉతుకువాళ్ళు, సాకలివాడు అని కూడా అర్థం ఇస్తుంది. చాకలి, వాషర్మ్యాన్, వాషర్మ్యాన్, చాకలి, WASHER, వాషర్మ్యాన్, వాషర్మ్యాన్, చాకలివాడు, ఆ విధంగా. వాషర్ ఉమాన్ అంటే చాకలి ఆడమనిషి, మహిళ, చాకలి అని చెప్పవచ్చు. WASTE, వేస్ట్, పనికి రాని, వేస్ట్ అనాలి, వేస్ట్, వేస్ట్, పనికి రాని. వేస్ట్ పేపర్, పనికి రాని చిత్త కాగితం, ఆ విధంగా వేస్ట్ పేపర్ అంటారు. ఆ విధంగా వేస్ట్ అంటే ఇక్కడ పనికి రాని. వేస్ట్ పర్సన్, పనికిరాని వాడు. వేస్ట్ ఫెలో, పనికిరాని వాడు, ఆ విధంగా. WATCH, వాచ్, వాచ్ అంటే కాపలి, వాచ్ అంటారు. వాచ్, వాచ్ అంటే ఇక్కడ గడియారము అనేటువంటి అర్థం కూడా వస్తుందండి. గడియారము, చేతి గడియారము, రిస్ట్ వాచ్ అంటారు. వాచ్ అంటే గడియారము. ఇక్కడ వాచ్ అంటే జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వాచింగ్ టీవీ అంటాం. వాచింగ్ టీవీ అంటే టీవీని జాగ్రత్తగా చూడడం, టీవీ చూసేదాన్ని వాచింగ్ టీవీ అంటారు. అలాగా ఈ వాచెస్ అవర్ హౌస్, అతడు మా ఇంటిని వాచ్ చేస్తాడు, కాపలా కాస్తాడు. సో వాచ్మెన్ అంటారు. వాచ్మెన్ అంటే కాపలా కాయవాడు, ఈ విధంగా. వాచింగ్, వాచ్మెన్, ఈ విధంగా. WATER, వాటర్, వాటర్, నీరు, వాటర్, WATER, వాటర్, నీరు, జలము,
జలము నీరు అని అర్థం. వాటర్ఫాల్, వాటర్ఫాల్ పైనుంచి కొండపై నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి, కొండ కొండ మీద నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి, సో అది వాటర్ఫాల్ అంటారు. వాటర్ఫాల్ జోక్ఫాల్ అంటారు కదా అలాగా. జలపాతము, వాటర్ఫాల్ అంటే జలపాతము, వాటర్ఫాల్ అంటారు జలపాతము. నీళ్లు పైనుంచి కొండ మీద నుంచి పడుతూనే ఉంటాయి అన్నమాట ఫారెస్ట్ లో. ఆ విధంగా డబ్ల్యూఏవిఈ వేవ్, డబ్ల్యూఏవిఈ వేవ్ అల తరంగము, అలలు సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా వాటిని వేవ్స్ అంటారు. వేవ్ అలలు, వేవ్స్ అంట అలలు. అలాగే డబ్ల్యూఏవై వే, వే అంటే దారి, వే డబ్ల్యూఏవై వే అంటే దారి, వే డబ్ల్యూఏవై వే అంటే దారి. డబ్ల్యూఈ ఉయ్, ఉయ్ 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 అంటే మేము, ఉయ్ ఉయ్ ఇలాగైనా రాసుకోండి లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. ఉయ్ మేము, మనము, మనం మనము ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఉయ్ మేము మనము ఆ విధంగా ఉయ్ డబ్ల్యూఈ ఉయ్. డబ్ల్యూఈఏకే వీక్, వీక్ డబ్ల్యూఈఏకే వీక్, నీరసమైన బలహీనమైన సత్తువ లేని, నీరసమైన బలహీనమైన సత్తువ లేని బలహీనంగా ఉండడం వీక్ అంటారు. ఇందులోనే ఇంకొక వీక్ ఉంది, వారము అని వస్తుంది. డబ్ల్యూఈఈకే రెండు సార్లు ఈ వస్తుంది మధ్యలో, డబ్ల్యూఈఈకే వీక్, వీక్ అంటే వారము, వారము వీక్ అంటే వారము 7 రోజులు అని అర్థం. డబ్ల్యూఈఏ పిఓఎన్ వెపన్ అనాలి, వెపన్ ఆయుధము. డబ్ల్యూఈఏ వే పిఓఎన్ పన్ వెపన్, వెపన్ అనాలి. డబ్ల్యూఈఏ పిఓఎన్ వెపన్, వెపన్ అంటే ఆయుధము, ఆయుధము వెపన్. వెపన్ ఆయుధము. డబ్ల్యూఈఏఆర్ వేర్, వేర్ ధరించు, ధరించుట బట్టలు ధరిస్తాం కదా వేర్, వేర్ అంటే ధరించు, వేర్ ధరించు. డబ్ల్యూఈఏటిహెచ్ఈఆర్, డబ్ల్యూఈఏటిహెచ్ఈఆర్ వెదర్ అనాలి, వెదర్ వెదర్ డబ్ల్యూఈఏటిహెచ్ఈఆర్ వెదర్, వెదర్ అంటే వాతావరణపు స్థితి, వాతావరణపు స్థితి. వాతావరణం ఎలా ఉంది, హౌ ఇస్ ద వెదర్ అని అడుగుతూ ఉంటారు, అది వెదర్ అంటారు. వెదర్ అంటే వాతావరణం. వీవ్ డబ్ల్యూఈఏవిఈ, వీవ్ డబ్ల్యూఈఏవిఈ వీవ్, వీవ్ అంటే నూలుతో వస్త్రము నేయు, నేయుట అని చెప్పవచ్చు. తట్టలు బుట్టలు ఇలాంటి అల్లేదాన్ని అల్లుట అని చెప్పచ్చు, నేయుట అల్లుట. తట్టలు బుట్టలు ఇలాంటివన్నీ అల్లేదాన్ని వీవింగ్ అంటారు, వీవింగ్, వీవింగ్ అల్లుట. ఎవరైతే అల్లుతారో వాళ్ళను వీవర్స్, వీవర్స్ వీవర్స్ డబ్ల్యూఈఏవిఈఆర్ఎస్ వీవర్స్, అల్లువాళ్ళు, నేతగాడు నేయువాడు అని చెప్పవచ్చు. వీవర్స్ నేతగాడు అల్లువాడు ఈ విధంగా.
వెడ్డింగ్ WEDDING వెడ్డింగ్ వెడ్డింగ్ అంటే వివాహము పెండ్లి పెండ్లి వెడ్డింగ్ వెడ్డింగ్ అంటారు WEDDING వెడ్డింగ్ వెడ్డింగ్ అంటే వివాహము పెళ్లి చేసుకొను పెళ్ళాడు ఈ విధంగా వెడ్డింగ్ WEDNESDAY చాలా మంది పొరపాటు చేస్తారు వెడ్ నెస్ డే అని అంటూ ఉంటారు చాలా మంది యాక్చువల్గా WEDNESDAY వెడ్నెస్డే అని 90% ఇలాగే చెప్తారు వెడ్నెస్డే వాట్ డే ఈస్ టుడే టుడే ఈజ్ వెడ్నెస్డే అని అంటూ ఉంటారు వాస్తవానికి వెడ్నెస్డే అనేది ఇలా పలకకూడదు వెన్స్ డే అనాలి పలుకు విధానంలో దీని యొక్క ప్రొనౌన్సియేషన్ వెన్స్ డే వెడ్నెస్ డే అనకూడదు వెన్స్ డే డి సైలెంట్ వెన్స్ డే డి అనేది అసలు సౌండ్ ఉండకూడదు సైలెంట్ అట వెన్స్ డే అనాలి వెడ్నెస్ డే అనకూడదు ఓకే అలాగే WEIGHT వెయిట్ వెయిట్ అనాలి వెయిట్ 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 అంటే బరువు వెయిట్ అంటే బరువు వెయిట్ భారము తూకము బరువు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు WEIGHT వెయిట్ WELCOME వెల్కమ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ అంటారు వెల్కమ్ అంటే రండి స్వాగతం సుస్వాగతం వెల్ WELL వెల్ అంటే బాగు అని వస్తుంది లేదా బావి అని కూడా వస్తుంది వెల్ వెల్ అంటే బావి వెల్ ఐఎమ్ వెల్ అన్నప్పుడు బాగు హీ ఫెల్ ఇన్ టు ద వెల్ వెల్ అన్నప్పుడు ఇక్కడ బావి ఆ విధంగా వెల్ అంటారు WELL హౌ ఆర్ యూ ఐఎమ్ వెల్ నేను బాగున్నాను అది వేరు బావి అంటే హీ ఫెల్ ఇన్ టు ద వెల్ షీ ఫెల్ ఇన్ టు ద వెల్ ఆ విధంగా వెల్ అంటే బావి వెల్ నోన్ WELL వెల్ నోన్ KNOWN నోన్ వెల్ నోన్ బాగా తెలిసిన హీజ్ ఎ వెల్ నోన్ పర్సన్ బాగా తెలిసిన వ్యక్తి మాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అనేటప్పుడు హీజ్ వెల్ నోన్ అని చెప్పాలి బాగా తెలిసినటువంటి వాడు ఆ విధంగా అలాగే వెల్ విషర్ బాగు కోరువాడు విషర్ అంటే కోరువాడు విష్ అంటే కోరటం బాగు కోరువాడు వెల్ విషర్ మా మంచి కోరువాడు బాగు కోరువాడు మా మేలు కోరువాడు ఎలాగైనా చెప్పుకోవచ్చు వెల్ అంటే బాగు మంచి మేలు అన్ని అర్థాలు వస్తాయండి వెల్ విషర్ WELL WISHER వెల్ విషర్ బాగు కోరువాడు ఆ విధంగా WERE వర్ వర్ అనాలి వర్ ఉంటిమి ఉండిరి బహువచనానికి బహువచనములకు వర్ అనేటువంటిది ఉపయోగిస్తారు హెల్పింగ్ వర్బ్ ఇది హెల్పింగ్ వర్బ్ వర్ అంటారు ఉంటిమి ఉండిరి ఉండెను వాళ్ళంతా అక్కడ ఉండిరి ఆ విధంగా వర్ అంటారు ఉంటిమి ఉండిరి ఆ విధంగా వెస్ట్ వెస్ట్ WEST వెస్ట్ వెస్ట్ అంటే
పడమరా. తూర్పు అంటే ఈస్ట్, వెస్ట్ అంటే పడమరా. పడమరా వెస్ట్, సూర్యుడు అస్తమించేది పడమర దిశన, ఆ విధంగా వెస్ట్ అంటారు. అలాగే డబ్ల్యూఈటి వెట్, వెట్ డబ్ల్యూఈటి వెట్ అంటే తడిగా ఉన్నా, ఆరని తడిగా ఉన్నా, ఆరని తడిగా ఉండేది, ఆ విధంగా తడితడిగా ఉంటే వెట్ అంటారు. డబ్ల్యూఈటి వెట్. డబ్ల్యూహెచ్ఏఎల్ఈ వేల్, డబ్ల్యూహెచ్ఏఎల్ఈ వేల్ తిమింగలము అని అర్థం. తిమింగలము సముద్రంలో, మహాసముద్రంలో ఎక్కువగా ఉంటాయి వేల్స్, తిమింగలములు ఆ విధంగా వేల్స్ తిమింగలము. డబ్ల్యూహెచ్ ఏటి వాట్, వాట్ ఏమిటి, వాట్ ఏమిటి, వాట్ ఏమిటి ప్రశ్న ఇది. వాట్ అంటే ప్రశ్న, ఏమిటి. డబ్ల్యూహెచ్ఈఏటి వీట్, వీట్ వీట్ అంటే గోధుమ, గోధుమ చపాతీలు చేసుకుంటాం కదా గోధుమ, వీట్ అంటారు. వీట్ని మళ్ళా పౌడర్ చేసుకుంటే అప్పుడు గోధుమ పిండి అవుతుంది, ఓకే, వీట్ పౌడర్ అంటారు అప్పుడు. వీట్ అంటే గోధుమ, గోధుమ గింజలు అని చెప్పుకోవచ్చు. వీట్ డబ్ల్యూహెచ్ఈఏటి వీట్. డబ్ల్యూహెచ్ డబ్ల్యూఈఎల్ వీల్, వీల్ చక్రము, వీల్ చక్రము, సైకిల్ చక్రము, స్కూటర్ చక్రము వీల్స్ అంటారు. డబ్ల్యూహెచ్ డబ్ల్యూఈఎల్ వీల్, వీల్ అంటే చక్రము. డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్, వెన్ అంటే ఎప్పుడు, సమయానికి సంబంధించిన ప్రశ్న. వెన్ ఎప్పుడు, డబ్ల్యూహెచ్ఈఎన్ వెన్, వెన్ అంటే ఎప్పుడు. డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్ ఎక్కడా, వేర్ వేర్ ఎక్కడా, స్థలానికి సంబంధించిన ప్రశ్న. వేర్ ఎక్కడా, వేర్ డబ్ల్యూహెచ్ఈఆర్ఈ వేర్ అంటారు. డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్, విచ్ ఏది. డబ్ల్యూహెచ్ఐసిహెచ్ విచ్ ఏది, ఇది కూడా ప్రశ్న. విచ్ ఏది. డబ్ల్యూహెచ్ఐఎల్ఈ వైల్, వైల్ డబ్ల్యూహెచ్ఐఎల్ఈ వైల్ టైం సమయము, సేపు కాలము, సేపు అని చెప్పవచ్చు. సేపు ఎంతసేపు, లేదా సమయము కాలము, అప్పుడు సమయమునందు, ఇలాంటి అర్థాలు ఇస్తుంది వైల్ అంటారు. సమయమునందు ఆ పని చేసేటప్పుడు అలాంటి అర్థాలు ఇస్తుంది వైల్. డబ్ల్యూహెచ్ఐఎల్ఈ వైల్. డబ్ల్యూహెచ్ఐఆర్ఎల్ విర్ల్, విర్ల్ డబ్ల్యూహెచ్ఐఆర్ఎల్ విర్ల్, విర్ల్ అంటే గిరగిర తిరుగు, గిరగిర తిరుగు. ఇప్పుడు సుడిగాలి ఉంది కదా, సుడిగాలి ఎలా తిరుగుతుంది, గిరగిర గిరగిరగిరి తిరుగుతుంది. అందుకనే విర్ల్ విండ్ అంటారు, విర్ల్ విండ్, విర్ల్ విండ్ డబ్ల్యూహెచ్ఐఆర్ఎల్ విర్ల్, డబ్ల్యూఐఎన్డి విండ్, విర్ల్ విండ్, విర్ల్ విండ్ అంటే సుడిగాలి అని అర్థం. గిరగిర తిరిగేదాన్ని విర్ల్ అంటారండి, గరగరగరగరగర తిరిగేస్తుంది. తిరిగినప్పుడు అలా తిరిగేటువంటి ఆ గాలి ఏదైతే ఉందో దాన్ని విండ్ అంటారు, విర్ల్ విండ్ అని అంటారు, సుడిగాలి. అలాగే నీటిలో కూడా గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది, సుడిగుండము అంటారు, దాన్ని అయితే విర్ల్ పూల్ అని చెప్పాలి, విర్ల్ పూల్.
WHIRL విర్ల్, POLL పూల్. విర్ల్ పూల్ అంటే సుడిగుండము, సుడిగుండము నీటిలో నీళ్ళు ఒక దగ్గర మొత్తం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, గిరగిరి గిరగిరి తిరుగుతూ ఉంటుంది. అందులో పోయినారంటే ఎవరైనా కానీ చనిపోయేంత వరకు జరుగుతుంటుంది అనమాట. సామాన్యంగా ఎవరు బయటికి రాలేరు. సో అందుకని చాలా డేంజర్ అవి. విర్లు పూల్స్ అంటారు, విర్లు పూల్స్. WHISTLE విజిల్, విజిల్, విజిల్. ఈల వేయు, WHISTLE ఈల, ఈల వేయు. విజిల్, విజిల్ కొట్టు అంటాం అట్లా. ఈల కూత, విజిల్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంటాయి ఇంట్లో, అవి విజిల్ కొడతాయి కరెక్ట్గా ఉడికిన వెంటనే, అదింతకదే విజిల్ కొడుతుంది అనమాట. ఆ విధంగా ఈల వేయు, విజిల్. ఎన్ని విజిల్స్ వచ్చాయని అంటుంటారు కదా అలాగా. WHITE వైట్, వైట్ తెలుపు, తెలుపు రంగు, వైట్, వైట్ కలర్. ఆ విధంగా. అలాగే ఇంటికి వైట్ వాష్ చేస్తాం, WHITE WASH వాష్, వైట్ వాష్. అంటే సున్నము కొట్టడము, సున్నము కొట్టడము. ఇంటికి సున్నం కొడతాం కదా, సున్నం వేయు. ఆ విధంగా వైట్ వాష్ అంటారు దాన్ని. ఇంటికి సున్నం కొట్టేదాన్ని వైట్ వాష్. WHO హూ, హూ. WHO హూ, ఎవరు, ఎవరు. ఇది ఒక ప్రశ్న. హూ, హూ, ఎవరు, ఎవరు, హూ, ఎవరు. WHOLE హోల్, హోల్, హోల్. WHOLE హోల్, సమస్తము, సంపూర్ణముగా. హోల్, WHOLE హోల్ అంటే పూర్తిగా, సమస్తము, పూర్తిగా. హోల్ అంటారు. హోల్ ఫ్యామిలీ అంటే పూర్తిగా ఫ్యామిలీ మొత్తం అనమాట. అలాగా WHOM హూమ్, హూమ్. ఎవరిని, ఎవరిని. హూమ్, 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 హూమ్ డు యు వాంట్, ఎవరిని గురించి అడుగుతున్నారు మీరు అని అడిగినట్టు. హూమ్ డు యు వాంట్, మీకెవరు కావాలి. ఆ విధంగా ఎవరిని గురించి అడుగుతున్నారు, మీకెవరు కావాలి. ఆ విధంగా హూజ్, WHOSE హూజ్, హూజ్, హూజ్ అంటే ఎవరిది, ఎవరిది. ఇది కూడా ప్రశ్న. హూజ్, హూజ్, ఎవరిది. అలాగే WHY వై, వై. ఎందుకు, ఎందుకు, వై, ఎందుకు, వై, ఎందుకు. ప్రశ్న. వై, వై డు యూ వాంట్, వై ఆర్ యూ కమింగ్ హియర్, వై డిడ్ యూ కమ్ హియర్. ఆ విధంగా. WIDE వైడ్, వైడ్. వెడల్పైన, వెడల్పు చేయు. వైడ్ అంటే వెడల్పైన, బా విశాలంగా, వెడల్పుగా. ఆ విధంగా వైడ్ అంటారు. వెడల్పైన వైడ్, WIDE వైడ్. WIFE వైఫ్, వైఫ్. వైఫ్ అంటే భార్య, సతీమణి. వైఫ్, భార్య, భార్య, వైఫ్. WIFE వైఫ్, భార్య. అలాగే WIG విగ్, విగ్ అంటారు. ఈ సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అంటే డూప్లికేట్గా వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా విగ్ పెట్టుకుంటూ ఉంటారు, ఏ స్టైల్ కావాలంటే అది. అంటే దీని అర్థం ఏంటంటే సవరము వంటి కృత్రిమ కేశపాసము అని అంటారు దీన్ని. సవరము వంటి కృత్రిమ కేశపాసము, కృత్రిమంగా అంటే తయారు చేసినటువంటి జుట్టు అని చెప్పుకోవచ్చు. విగ్ అంటారు దీన్ని, ఓకే. విగ్ అంటారు.
సినిమా యాక్టర్లు, నాటకాలు వీళ్ళందరూ విగ్గులు వాడతారండి. అలాగే WILD వైల్డ్ 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 అనాలి, వైల్డ్ అనిమల్స్ అంటారు కదా, అలాగా వైల్డ్ క్రూరమైన జంతువులు అని అర్థం చేసుకోవచ్చు. వైల్డ్ వైల్డ్ అంటే క్రూరమైన, అడవికి సంబంధించిన, మత్స్య కాని, వన్య, ఇలాంటి అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. వైల్డ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అంటే క్రూరమైన జంతువులు, అడవిలో నివసించేటువంటి జంతువులు, అడవికి సంబంధించినటువంటి జంతువులు, మత్స్య కాని జంతువులు, ఇలాగా అర్థం చేసుకోవచ్చు. వైల్డ్ అంటే వన్య, అడవికి సంబంధించిన, మత్స్య కాని అనేటువంటి అర్థం ఇస్తుంది వైల్డ్, వైల్డ్ యానిమల్స్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, WIN విన్, WIN విన్, విన్ అంటే గెలుపొందు, గెలుపొందు, గెలుచు, విన్ విన్నర్, విన్ అంటే గెలుపు, విన్నర్ అంటే గెలిచిన వాడు అని అర్థం. విన్ WIN విన్ అంటే గెలుపు, విన్నర్ WINER విన్నర్, విన్ విన్నర్, గెలుపొందు వాడు, గెలుపొందినటువంటి వాడు, వన్ హూ గెట్స్ విక్టరీ, గెలుపొందినటువంటి వాడిని విన్నర్ అని చెప్తాం అనమాట, గెలుపొందినవాడు. విన్ అంటే గెలుపు, గెలుపు. WIND విండ్, విండ్ అంటే గాలి, వీచు గాలి, గాలి విండ్ అంటారు. WIND విండ్ అంటే గాలి. WINDOW విండో, విండో, WINDOW విండో, విండో అంటే కిటికీ, విండో అంటే కిటికీ, కిటికీ, గాలి వచ్చేటువంటి మార్గము విండో అని అంటారు. ఆ విధంగా గాలి రావడానికి కోసమే విండ్ విండో అని పెట్టినారు పేరు. ఆ విధంగా కిటికీ అంటారు. డోర్ అంటే మళ్ళీ తలుపు అవుతుంది, విండో అంటే కిటికీ. WING వింగ్, 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 వింగ్ అంటే రెక్క, రెక్క, పక్షికి రెక్కలు ఉంటాయి కదండి, వాటిని వింగ్స్ అంటారు. వింగ్స్ అంటే రెక్కలు, ఆ విధంగా వింగ్. వింటర్ WINTER వింటర్, వింటర్ WINTER వింటర్, వింటర్ అంటే చలికాలము అని చెప్పుకోవచ్చు, శీతాకాలము అని కూడా చెప్తారు, హేమంతము, చలికాలము అని చెప్పుకోండి చాలు. ఓకే, వింటర్ WINTER వింటర్. WIRE వైర్, కరెంట్ వైర్ అంటారు కదా, కరెంటు తీగ, వైర్ WIRE వైర్, వైర్ అంటే తీగ, తీగ. WISDOM విజ్డమ్, విజ్డమ్, వివేకము, బుద్ధి, బుద్ధి, విజ్డమ్ అంటారు, బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ విజ్డమ్, తెలివి, బుద్ధి, వివేకము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. వైజ్, వైజ్ అంట కూడా బుద్ధి, వైజ్, హీఈస్ వెరీ వైజ్, వివేకము కలిగిన వాడు, బుద్ధిశాలి, బుద్ధివంతుడు, ఆ విధంగా వైజ్ WISE వైజ్ అంటే బుద్ధి. WISH విష్, కోరిక, కోరుకుంటున్నా, కోరిక, వాంఛ, ఆశ, కోరు, ఆ విధంగా WISH విష్, విష్ అంటే కోరిక కలిగిన. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్, నీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, ఆ విధంగా. WITH విత్, విత్ అంటే తో, విత్ మై ఫాదర్, విత్ మై మదర్ అంటాం కదా, ప్రిపోజిషన్ వర్డ్, విత్ అంటే తో, ఎవరితో, అమ్మతో, నాన్నతో, చెల్లితో,
ఆ విధంగా విత్ అంటే తో, వితౌట్, విత్ అంటే తో, వితౌట్ అంటే లేకుండా, లేకుండా, వితౌట్. ఐ వెంట్ టు హైదరాబాద్ వితౌట్ ఎనీ, వితౌట్ మై పేరెంట్స్, మా తల్లిదండ్రులు లేకుండా నేను ఒక్కనే హైదరాబాద్కి వెళ్ళాను అని చెప్పడానికి. వితౌట్, విత్ అవుట్, విత్ అవుట్, వితౌట్ అంటే లేకుండా. విట్నెస్, WITNESS, విట్నెస్, విట్నెస్ అంటే సాక్షి, విట్నెస్, సాక్షి, ఎవిడెన్స్, సాక్ష్యము, సాక్షి, సాక్ష్యము, విట్నెస్, నిదర్శనము, సాక్ష్యమిచ్చు, ఆ విధంగా విట్నెస్, WITNESS, విట్నెస్. ఉమన్, WOMAN, ఉమన్, మహిళ, మహిళ, ఉమన్, ఆడమనిషి, స్త్రీ, స్త్రీ, మహిళ, ఆడది, ఆ విధంగా ఉమన్ అంటారు. ఉమన్, WOMAN, ఉమన్. వండర్, WONDER, వండర్, అద్భుతము, అద్భుతము, వండర్, వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి, అద్భుతమైన, వింతమైన, ఆ విధంగా వండర్, వండర్ఫుల్, WONDER. వుడ్, WOOD, వుడ్, వుడ్ అంటే చెక్క, వుడ్, చెక్క, వుడ్, కలప, చెక్క, వుడ్ అంటారు. అలాగే ఊల్, WOOL, ఊల్, ఊల్, WOOL, ఊల్, ఊల్, ఊల్ అంటే ఉన్ని లేదా గొర్రె బొచ్చు అని అర్థం. గొర్రె బొచ్చును ఊల్ అంటారు. గొర్రె పైన ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అవన్నీ ఊల్ అంటారు. ఈ ఊల్తో తయారు చేసిన ఉలన్, WOOLEN, ఉలన్, ఉలన్, WOOLEN, ఉలన్ అంటే ఉన్నితో తయారు చేయబడినటువంటి దుస్తులు అని అర్థం. ఉలన్, ఉన్నితో చేసిన, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఉలన్. అలాగే వర్డ్, WORD, వర్డ్, వర్డ్, వర్డ్ అంటే పదము, వర్డ్ అంటే పదము, వర్డ్, పదము. అలాగే వర్క్, WORK, వర్క్, వర్క్ పని, పని, వర్క్, ఐ హ్యావ్ సమ్ వర్క్, నాకు కొంచెం పని ఉంది, పని, పని. అలాగే WORLD, వరల్డ్, వరల్డ్, వరల్డ్ అనాలి యాక్చువల్గా, కానీ వరల్డ్, వరల్డ్ అంటారు, వరల్డ్, వరల్డ్ అనాలి, వరల్డ్, వరల్డ్, ఆర్ సైలెంట్గా పెట్టండి, వరల్డ్ అనకూడదు, వరల్డ్ అనండి, వరల్డ్. ఓకే, వరల్డ్ అంటే ప్రపంచము, 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 లోకము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ అనాలి, WORLD, వరల్డ్. అలాగే WORRY, వరి, వరి, వరి అంటే బాధ, వరి అంటే బాధ, బాధపడు అని అర్థం. వరి, డోంట్ వరి అంటారు కదా, బాధపడద్దు అని, ఆ విధంగా వరి అంటే బాధపడడం. WORRY, వరి, వరి అంటే బాధ. WORSE, వర్స్, వర్స్, WORSE, వర్స్ అంటే చెడిపోయినా అని అర్థం, చెడిపోయినా, వర్స్, క్షీణించిన, చెడిపోయినా, వర్స్, వర్స్ అంటే చెడిపోయినా, క్షీణించినా అని అర్థం.
మై హెల్త్ ఈజ్ వర్స్ అంటే బాగా చెడిపోయింది అన్నట్టు. వర్స్ట్, WORST, వర్స్ట్. వర్స్ట్ అంటే వెరీ బ్యాడ్, చాలా చెడ్డగా ఉండు, ఓడించు, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. వర్స్ట్ అంటారు, వెరీ బ్యాడ్, చాలా చెడ్డగా ఉండు. వర్స్ట్, WORST, వర్స్ట్. WORTH, వర్త్, వర్త్ అనాలి. వర్త్, వర్త్ అంటే మూల్యము, విలువ, అర్హత, శ్రేష్టత, యోగ్యత, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. విలువ, వర్త్, మంచి వర్త్ కలిగిన వాడప, మంచి అర్హత కలిగినటువంటి వాడు, శ్రేష్టత కలిగినటువంటి వాడు, ఆ విధంగా యోగ్యత కలిగినటువంటి వాడు, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. వర్త్, WORTH, వర్త్. WOUND, ఊండ్ అనాలి. ఊండ్, ఊండ్, ఊండ్ అంటే ఇక్కడ గాయము అని అర్థం. గాయము, ఊండ్, గాయము. WOUND, ఊండ్ అంటే గాయము, గాయము, ఊండ్. ర్యాపర్, WRAPPER, ర్యాపర్ అనాలి. ర్యాపర్, WRAPPER, ర్యాపర్. ర్యాపర్ అంటే కప్పు, కప్పు. ర్యాపర్ అనాలి, డబ్ల్యూ సైలెంట్ అండి. ర్యాపర్, ర్యాపర్ అనాలి. ర్యాపర్, డబ్ల్యూ సైలెంట్, ర్యాపర్ అనాలి. కప్పు లేదా మూత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా కొత్త బుక్కులు తీసుకున్నప్పుడు చిన్నపిల్లలకి ర్యాపర్స్ వేస్తాం, కొత్త పుస్తకాలకి ర్యాపర్స్ వేస్తాం. ర్యాపర్ అంటే ఇక్కడ కప్పడం, పైన ఒక పేపర్తో కప్పేయడం అనమాట. ఆ విధంగా కాగితముతో ఉండేటువంటి దాన్ని తీసుకుని మనం కప్పేస్తాం దాన్ని, అందుకని ర్యాపర్ అని చెప్పడం జరుగుతుంది. అట్ట, అట్ట అని కూడా అంటారు కదా, అలాగా అట్ట వేయుట, ఆ విధంగా. అలాగే WRIST, రిస్ట్, రిస్ట్ వాచ్ అంటారు కదా. రిస్ట్, రిస్ట్ అంటే మనీ కట్, రిస్ట్ అంటే మనీ కట్టు, మనీ కట్టు. ఇప్పుడు చెయ్యి ఉంది కదా, చెయ్యి. సో ఈ చెయ్యికి ఇక్కడ వాచ్ కట్టుకుంటాం కదా. ఇది ఇది ఈ ఈ భాగాన్ని, చేతికి ఉండేటువంటి ఈ భాగాన్ని మనం, ఆ వాచ్ కట్టుకునేటువంటి ప్లేస్ను జనరల్గా, ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ, ఇది రిస్ట్ అంటారు దీన్ని. రిస్ట్ అంటే మనీ కట్టు అని చెప్పుకోవచ్చు. మనీ కట్టు రిస్ట్ అంటారు. మణికట్టుకు కట్టుకుంటాం కాబట్టి రిస్ట్ వాచ్ అంటారు దీన్ని. ఈ ప్లేస్ను, ఈ ప్లేస్ను మణికట్టు అంటారు. దీనికి వాచ్ కట్టుకుంటాం కాబట్టి రిస్ట్ వాచ్ అని దానికి పేరు వచ్చింది అనమాట. విద్యార్థులు దీన్ని గమనించాలి. రిస్ట్ అంటారు, రిస్ట్. అలాగే WRITE, రైట్. రైట్ అంటే రాయు, రాత, రాయు, వ్రాయు, రాయు, రాయు, వ్రాయుట, వ్రాయుట, రైట్. వ్రాయుట WROUND, రాంగ్ అనాలి. రాంగ్, తప్పు. డబ్ల్యూ సైలెంట్ ఇక్కడ, రాంగ్, తప్పు, తప్పు, తప్పిదమైన. దోషము అని కూడా చెప్పవచ్చు. దోషము,